హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్ ఈరోజు మనం 20th డిసెంబర్ యొక్క ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూద్దాం సో ఇలాంటి పీడిఎఫ్స్ మీకు రెగ్యులర్గా ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాలి అనుకున్నారంటే మన యాప్లో ఫ్రీగానే అందుబాటులో ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా ఏపీఎస్సీ అలాగే ఏపీఎస్సీ ఇంకా టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు ఇంకా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న మీకైనా ఇంకా కోర్సెస్ అనేది నేను అందిస్తూ ఉంటాను మన యాప్ ద్వారా సో మీ యొక్క సపోర్ట్ ఉండే దాన్ని బట్టి మీకు ఇంకా కూడా కోర్సెస్ అనేది మనం అందిస్తూ ఉంటాను సో మరవకుండా మన ఛానల్ని మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ రండి ఎందుకంటే సో ఇంకా మీకోసం ఏంటంటే లో కాస్ట్కి అరౌండ్ 500 కంటే తక్కువ కాస్ట్కి మీకైనా కోర్సెస్ అనేది అందించడానికి ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉన్నాను సో మీ సపోర్ట్ ఉండేదాన్ని బట్టే మనం ఇంకా ఎక్కువ కోర్సెస్ అనేది మీకోసం ఎఫిషియెంట్గా అనేది లాంచ్ చేయగలం ఓకే గైస్ నేను మీ ఎస్పీఆర్ మనం టాపిక్లోకి వెళ్దాము సో మీకోసం క్వాంట్స్ కోర్స్ అనేది 299కి అందుబాటులో ఉన్నాయి ఇవి మాత్రం కాకుండా ఎన్విరాన్మెంట్ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను సో అన్ని ఎగ్జామ్స్కి యూస్ అయ్యే విధంగా ఎఫిషియెంట్గా బెస్ట్గా మెటీరియల్తో పాటు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే గైస్ మనం టాపిక్లోకి వెళ్దాము గోవా లిబరేషన్ డే అనేది 19th డిసెంబర్ నాడు సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకంటే గోవాని పోర్చుగీస్ నుంచి విడిపించింది మన ఇండియన్ ఆర్మీ 1961లో సో మన దేశంలో ఒక భాగస్వామ్యంగా గోవాని చేశారు కాబట్టి ఈ రోజుని మనం గోవా లిబరేషన్ డేగా అనేది సెలబ్రేట్ చేస్తాం ల్యూషియాల్ స్టేడియం దోహాలో ఖతార్లో ఉంది సో అక్కడ అర్జెంటీనా అనేది ఫీఫా వరల్డ్ కప్ 2022 అనేది గెలుచుకోవడం జరిగింది వీరు ఫ్రాన్స్ని 4-2 కేటగిరీ పెనల్టీలో ఓడించారు అలాగే అంతకుముందు 3-3 డ్రా పొజిషన్ నుంచి పెనాల్టీ రౌండ్లో గెలవడం అనేది జరిగింది ఇండియా వచ్చి బంగ్లాదేశ్ని ఓడించింది 120 రన్లు డిఫరెన్స్తో ఫైనల్లో ఎక్కడ థర్డ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది సార్ నోనన్న ఇది ఏంటంటే కళ్ళు కనబడిన వారి కోసం టీ20 వరల్డ్ కప్ జరిగింది అందులో మన ఇండియా అనేది కప్ గెలుచుకుందండి సో ఇది ఎక్కడ జరిగిందంటే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో అనేది జరిగింది ఇస్రో మనందరికీ తెలుసు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన ఇండియా యొక్క రాకెట్ లాంచింగ్ మెయిన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ అన్నింటినీ కూడా చూసే ఒక ఆర్గనైజేషన్ వీరు సుమారుగా 1,100 కోట్లు అనేది సంపాదించుకున్నారు గత 5 ఏళ్లలో మాత్రమే బయట దేశపు రాకెట్లు శాటిలైట్స్ అన్నీ అంటే ఫారిన్ శాటిలైట్స్ని లాంచ్ చేసిన దానివల్ల వచ్చిన లాభం అండి అది అలాగే ఇండియా వచ్చేసి సక్సెస్ఫుల్గా నైట్ ట్రయల్స్ అనేది కండక్ట్ చేశారు న్యూక్లియర్ క్యాపబుల్ బ్యాలిస్టిక్ మిసైల్ అయిన అగ్ని 5కి ఎక్కడి నుంచి అంటే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి కూడా ఒడిశా కోస్ట్ నుంచి టెస్టింగ్స్ అనేది చేశారు లియోనో మెస్సీకి వచ్చేసి గోల్డెన్ బాల్ అవార్డ్ అనేది ఇచ్చినారు రివార్డ్గా ఇచ్చారు ఫీఫా వరల్డ్ కప్ టీ20 2022లో అలాగే పీఎం మోడీ గారు గృహ ప్రవేశ్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించారు అగర్తల త్రిపురలో నీరజ్ చోప్రా వచ్చేసి అత్యధికమైన ట్రాక్ రికార్డ్స్ అలాగే ఫీల్డ్ అథ్లెట్గా 2022లో అనౌన్స్ చేయబడ్డారు ఎందుకంటే జమైకన్ లెజెండ్ అయిన హుసేన్ బోల్ట్ని టాప్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసి ఇతను 2022లో ఎక్కువగా రికార్డ్స్ అనే అలాగే అంటే ఎక్కువ రికార్డ్స్ అనేది బ్రేక్ చేసిన వ్యక్తిగా అనేది టాప్ లిస్ట్లో ఉన్నారు ఇండియన్ ఒరిజిన్ అయిన లియో వరత్కర్ అనేవారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా ఐర్లాండ్కి అనేది ఎన్నుకోవడం అనేది జరిగింది హార్వర్డ్ యూనివర్సిటీ యొక్క పేరు క్లౌడిన్ గే వచ్చేసి సో ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది రాజీవ్ కుమార్ విష్ణు అనేవారిని చైర్మన్ మరియు ఎండీగా అనేది నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్కి అనేది అపాయింట్ చేయడం అనేది జరిగింది 48వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ యొక్క సో ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడంతా కూడా టొబాకో ఫ్రీ జోన్గా అనేది అనౌన్స్ చేస్తున్నారు ఎస్ జైశంకర్ మన ఇండియా యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ వారు ఏం చెప్పారంటే ఇండియా యొక్క క్యాండిడేసీ అనేది 2028-2029 సంవత్సరానికి గాను నాన్ పర్మనెంట్ సీట్ అనేది అనౌన్స్ చేశారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో వారు డిక్లేర్ అనేది చేశారండి సో ఇవండి ఈరోజు యొక్క ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఇలాంటి మరింత కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా కావాలంటే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ నైస్